हाय फ्रेंड्स, वेलकम टू कृष्णा एजुकेशन अकाडमी आरआरबी टिकेट कलेक्टर सिलबस चूडंडी 2023 संबंधी दाने का परीक्षा सरली परीक्षा तेदी 2023 संबंधी चूडंडी आरआरबी टिकेट कलेक्टर सिलबस चूडंडी कंप्लीट डिटेल्स ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తెలియజేయండి. ఆర్ఆర్బి టీసీ సిలబస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అందరికి హ్యాపీ భోగి శుభాకాంక్షలు. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. చూడండి, ఈ వీడియోలో ఆర్ఆర్బి టికెట్ కలెక్టర్ సిలబస్ చూడండి కంప్లీట్ డీటెయిల్స్. ఆర్ఆర్బి గురించిన వివరమైన సమాచారం, టికెట్ కలెక్టర్ ఖాళీగా రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ 2023 ప్రచురించింది. కింద ఖాళీలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హతల ప్రమాణాలు పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పేజీలో మేం ఈ రిక్రూట్మెంట్ యొక్క పూర్తి సిలబస్, తాజాగా నవీకరణ పరీక్ష తారీఖు మరియు పరీక్ష తేదీ కూడా అందిస్తాము. చూడండి, ఆర్ఆర్బి టికెట్ కలెక్టర్ సిలబస్ వివరాలు చూడండి. నియామక సంస్థ వచ్చి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఉద్యోగ హోదా వచ్చి టికెట్ కలెక్టర్, ఉద్యోగ స్థానం వచ్చి భారతదేశం అంతటా, ఖాళీల సంఖ్య చూసుకుంటే 3000, ఉద్యోగ జాబితా వచ్చి సిలబస్. ఎప్పే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దరఖాస్తు ఫారము వచ్చి త్వరగా అప్డేట్ చేయండి. ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అధికార వెబ్సైట్ వచ్చి ఇదే www.indianrailways.government.in చూడండి. తర్వాత ఆర్ఆర్బి టికెట్ కలెక్టర్ సిలబస్ చూడండి 2023 సంబంధించి సాధారణ అవగాహన చూసుకుంటే, భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలు, సైన్స్ అండ్ మరియు ఆవిష్కరణలు, కొత్త ఆవిష్కరణలు, శాస్త్రీయ పరిశీలనలు, భారతదేశ చరిత్ర, భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రము, భారతదేశం యొక్క భౌగోళిక శాస్త్రము, దేశాలు మరియు రాజధానులు, జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, భారతీయ సంస్కృతి, అంతర్జాతీయ సమస్యలు, జాతీయ వార్తలు, ప్రస్తుతం రాజకీయ శాస్త్రము, భారతదేశంలో ఆర్థిక సమస్యలు, ప్రపంచ సమస్యలు, భారతదేశం మరియు దాని పొరుగు దేశాల గురించి చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ లో చూసుకుంటే స్పేస్ విజువలైజేషను, సమస్య పరిష్కారము, నిర్ణయం తీసుకోవడము, సంబంధాల భావనలు, నాన్ వెర్బల్ సిరీస్, అంకగణిత గణన, విశ్లేషణ, విజువల్ మెమొరీ, సారూప్యతలు మరియు తేడాలు, విశ్లేషణాత్మక విధులు, ఫిగర్స్ వర్గీకరణ, సంఖ్యా సిరీసు. అంకగణితం చూసుకుంటే సాధారణ ఆసక్తి, పడవలు మరియు ప్రవాహాలు, తగ్గింపులు, ఆరోహణలు మరియు మిశ్రమాలు, లాభం మరియు నష్టము, గణిత ఆపరేటర్ వర్తి, ప్రాథమిక కార్యకలాపాలు, జ్యామితి, చతురస్యాలు, గణాలపై సమస్యలు, సమ్మేళనం వంటి సమయం మరియు పని, సంభావ్యత, సగటులు, శాతాలు, నిష్పత్తులు, సరళీకరణలు, ఋతుస్రావం, సంఖ్య వ్యవస్థ, సమయం మరియు దూరము, యుగాలపై సమస్యలు, తక్కువ సాధారణ బహుళ, ఎల్సియం అండ్ హెచ్సిఎఫ్ చూడండి. తర్వాత సాంకేతిక విషయాల విషయానికి వస్తే చూడండి, విద్యుత్ శక్తి వినియోగం, ప్రాథమిక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్లు, మ్యాగ్నెటిక్
సర్క్యూట్ నెట్వర్క్ సిద్ధాంతము పవర్ సిస్టము ఏసి ఫండమెంటల్స్ విద్యుత్ యంత్రాలు కొలత అలాగే కొలిచే సాధనాలు ప్రాథమిక ఎలక్ట్రానిక్స్ అంచనా మరియు ఖర్చు అనలాగ్ మరియు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రీజనింగ్ లో చూసుకుంటే గడియారాలు మరియు క్యాలెండర్స్ పదాలు లాజికల్ సీక్వెన్స్ బేసి ఒకటి ఫజిల్ టెస్ట్ ఏర్పాట్లు రక్త సంబంధాలు కోడింగ్ అండ్ డికోడింగ్ తప్పకపోయిన అక్షరాన్ని చొప్పించడము వివరాలకు శబ్ద అర్హత పరీక్ష గణిత కార్యకలాపాలు ఆల్ఫాబెట్ టెస్ట్ వర్గీకరణ ప్రకటనలు వాదనలు తర్కము ప్రకటనలు ముగింపులు సారూప్యత ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ ఫజిలు సంఖ్యా ర్యాంకింగ్ మరియు సమయక్రమము లాజికల్ వెన్ రేఖాచిత్రాలు డేటా సమృద్ధి చూడండి తర్వాత జనరల్ సైన్స్ లో చూసుకుంటే ఫిజిక్స్ లో చూసుకుంటే ఫస్ట్ది దృఢమైన శరీరాలు మెకానిక్స్ కణాల వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్రము కోణీయ మొమెంటము చలన సమీకరణాలు సెకండ్ది కణాల మెకానిక్స్ చలన నియామకాలు శక్తి మరియు మొమెంటం పరిరక్షణ విద్యుత్ మరియు అయస్కాంత తత్వము వేవ్స్ అండ్ ఆప్టిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫ్రాక్షన్ పోలరైజేషన్ థర్మల్ అండ్ స్టాటికల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమికల్ కైనెటిక్స్ ఘన ద్రవ వాయుస్థితి అటామిక్ స్ట్రక్చరు థర్మోడైనమిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫోటోకెమిస్ట్రీ అండ్ స్పెక్ట్రోస్కోపీ రసాయన బంధము ఆర్గానిక్ కెమిస్ట్రీ కోఆర్డినేషన్ కాంపౌండ్ జీవశాస్త్రంలో చూసుకుంటే బయోటెక్నాలజీ మరియు దాని అప్లికేషన్లు జీవశాస్త్రం మరియు మానవ సంక్షేమం జంతు శాస్త్రము జీవావరణ శాస్త్రము మరియు పర్యావరణము మానవ శరీరము జన్యు శాస్త్రం మరియు పరిణామం వృక్ష శాస్త్రము రైల్వే టికెట్ కలెక్టర్ సంబంధించి పరీక్ష సరళి 2023 సంబంధించి చూసుకుంటే వ్యవధి వచ్చి 90 నిమిషాలు నెగిటివ్ మార్క్ చూసుకుంటే 0.33 చూసుకుంటే ఈ విషయం మనకు వస్తే సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకుంటే సాధారణ అవగాహన వచ్చి 25 మార్కులు 25 ప్రశ్నలు 25 మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ 5 ప్రశ్నలు 5 మార్కులు రీజనింగ్ వచ్చి 10 మార్కులు ప్రతి క్వశ్చన్లు అంకీకరణ వచ్చి 20 క్వశ్చన్లు 20 మార్కులు సాంకేతిక విషయం వచ్చి 30 మార్కులు 30 క్వశ్చన్లు జనరల్ సైన్స్ లో చూసుకుంటే 30 క్వశ్చన్లు 30 మార్కులు మొత్తం టోటల్ గా చూసుకుంటే 120 క్వశ్చన్లు ఉంటాయి 120 మార్కులు ఉంటాయి దీని యొక్క ఆర్ఆర్బి టీసీ సంబంధించి దాని యొక్క సిలబస్ అయితే తెలుసుకున్నాం ఈ వీడియోలో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం